వైసీపీ నాలుగో సిద్ధం ముహూర్తం ఫిక్స్. ఈ పల్నాడు సభ స్పెషాలిటీ ఇదే. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు కసరత్తు దాదాపు పూర్తి చేశారు. కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో వరుసగా సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చివరిది. నాలుగో సిద్ధం సభకు వేదిక ముహూర్తం ఖరారైంది. ఈ సభ నుంచే ఎన్నికల వరాలు ప్రకటించనున్నారు. వైసీపీ ఎన్నికల వేళ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన మూడు సభలతో పార్టీలో జోష్ పెరిగింది. భీమిలి, దెందులూరు, రాప్తాడులో మూడు సభలు జరిగాయి. రాయలసీమలోని రాప్తాడులో నిర్వహించిన సభకు వచ్చిన జనస్పందనతో ఎన్నికల సమయంలో పార్టీ కేడర్లో జోష్ పెంచింది. ఇప్పుడు చివరి విడతగా నిర్వహించే నాలుగో సిద్ధం సభను టీడీపీ కంచుకోటలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మార్చి 2న పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పుడి వద్ద 200 ఎకరాల స్థలంలో ఈ సభకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరవుతారని చెబుతున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈసారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2019 ఎన్నికలలో మినహా అప్పటి వరకు టీడీపీ పట్టు సాధించిన నియోజకవర్గాల్లోనే సిద్ధం సభకు వేదికలుగా వైసీపీ నిర్ణయిస్తోంది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఈ ప్రాంతాలు టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాలు. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా టీడీపీ పైన మానసికంగా పైచేయి సాధించడంతో పాటుగా వైసీపీ కేడర్లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని వైసీపీ నేతల విశ్లేషణ. ఇక ఈ సభలోనే సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. రైతు రుణమాఫీ పైన రాప్తాడు సభలోనే ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. అయితే చివరి సభలో ప్రకటించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సభలో రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. సిద్ధం సభ వెంటనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక ఈ సభ సమయానికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచన. దీంతో ఈ సభకు ముందే ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలు అమలు, అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయనున్నారు.